ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యమా కాదా అనే ప్రశ్న మరొకసారి తెర మీదకు వచ్చింది ఎందుకంటే ప్రస్తుతం హైకోర్టులో జరుగుతున్న వాదనలు చూస్తుంటే తెర మీద కొన్ని కొన్ని కొత్త అంశాలు వస్తున్నాయి అవన్నీ చూసినప్పుడు ప్రజల్లో ఒక అనుమానం అయితే కలుగుతోంది మూడు రాజధానుల ఏర్పాటు అంత సులభతరమా అనేది ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా విభజన చట్టాన్ని ప్రస్తావిస్తున్నారు విభజన చట్టంలో ఉన్న అంశాలను ప్రస్తావిస్తున్నారు హైకోర్టులో జరిగిన వాదనల్లో ప్రధానంగా కొన్ని కీలకమైనవి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని ఉండేలాగా మాత్రమే చట్టం ఉంది బహుళ రాజధానుల అంశం ఎక్కడ చట్టంలో లేదు అనేదే అక్కడ న్యాయవాదులు మీదకు తీసుకొస్తున్న అంశం అయితే ఇక్కడ అసలు విభజన చట్టంలో బహుళ రాజధానుల ప్రస్తావన అనేది అస్సలు లేదు అనేదే తెర మీద తీసుకొస్తున్న అంశం ఎందుకంటే రాజధాని వ్యాజ్యాలు ఏవైతే ఉన్నాయో రాజధానికి సంబంధించి అది రైతుల తరపున వచ్చిన వ్యాజ్యాల మీద హైకోర్టు తరపున హైకోర్టుకు ఆ న్యాయవాదులు వాదనలు వినిపించారు అక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విభజన చట్టంలోని సెక్షన్ నైంటీ ఫోర్ ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకుంటే కొత్తగా ఏర్పడనున్న ఏపీలో రాజ్భవన్ అలాగే హైకోర్టులను ఒక్కొక్కటిగానే చూపించారు అనేది ఎందుకంటే వాస్తవానికి అప్పుడు మూడు రాజధానుల ఏర్పాటు అంశం లేదు ఆలోచన లేదు అప్పుడు వైఎస్ఆర్సిపి అధికారంలో లేదు సో వీటన్నిటి నేపథ్యంలో అప్పుడు ఒకటే రాజధాని ఇప్పుడు ఎక్కడికైనా రాష్ట్రం విభజన జరిగినప్పుడు ఒక రాజధాని గురించి ఆలోచిస్తారు కానీ మూడు రాజధాని నాలుగు రాజధానులు అనేది ఆలోచించరు అది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాధికారంలో భాగంగా ఆ కీలక నిర్ణయాలు ఉంటాయి మూడు రాజధానుల ఏర్పాట ఏంటి అనేది సో ఆ విధంగా అప్పుడు ఆ చట్టం రూపొందించబడిందేమో అనేది ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు తెర మీదకు తీసుకొస్తున్న అంశం అయితే ఇక్కడ పాలనా వికేంద్రీకరణ అలాగే సిఆర్డిఏ రద్దు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవాల్ చేస్తూ రైతులు కొంతమంది వేసిన పిటిషన్లు దాని మీద కూడా వాదనలు జరిగినాయి అంటే కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసే అధికారం ఆ అధికరణ త్రీ ప్రకారం అధికరణ మూడు ప్రకారం పార్లమెంటుకు ఉంది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం తీసుకొచ్చారు అనే అంశాన్ని న్యాయవాది అక్కడ న్యాయమూర్తి ముందు ఉంచడం జరిగింది మొత్తానికి మూడు రాజధానుల అంశం ఏర్పాటు విషయంలో ఇప్పుడు ఈ సెక్షన్ నైంటీ త్రీ కానీ లేదంటే ఇదే నేపథ్యంలో ఈ ఏపీ విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో సెక్షన్ నైంటీ ఫోర్ సారీ సెక్షన్ నైంటీ ఫోర్ కానీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టంలో లేని అంశాన్ని ఇప్పుడు అమలు చేయడం సాధ్యమవుతుందా లేదా దీని తరపు నుంచి ప్రభుత్వం ఎటువంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది హైకోర్టు దీని మీద ఎటువంటి తీర్పు చెప్పే అవకాశం ఉంది వాదనలు అయితే కొనసాగుతున్నాయి ఫైనల్ తీర్పు వరకు వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి